దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్రృతం కావడంతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ విధించింది. ఈ లాక్డౌన్ లో కఠిన నిబంధనలు పెట్టి మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజల రాకపోకలకు పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ కొన్ని ప్రైవేట్ ట్రావెల్ బస్సులు మాత్రం తిరుగుతూనే ఉండడం విశేషం. ప్రభుత్వానికి చెందిన ఆర్టీసీ బస్సులనే నిలుపుదల చేసినా ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం కరోనా సమయంలో కక్కుర్తి పడుతున్నాయి. బస్సులో కనీసం సామాజిక దూరం లేకుండా ఏసీ బస్సులు నడుపుతూ ప్రజల ఆరోగ్యాలను పక్కన పెట్టేసి వారి అవసరాలను క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నాయి. ఈ ట్రావెల్ బస్సులు శ్రీకాకుళం జిల్లా పొందూరు రాజం నుండి బయలుదేరి చీపురుపల్లి మీదుగా విజయవాడ ప్రయాణిస్తున్నాయి. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ట్రావెల్ బస్సులు తిరుగుతుండడంతో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎస్ఐ దుర్గప్రసాద్ సూర్య ట్రావెల్స్, రెయిన్బో ట్రావెల్స్కు చెందిన రెండు బస్సులను ఆపి తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో లాక్డౌన్ సమయంలో బస్సులు తిరగడానికి ఎటువంటి పర్మిషన్స్ లేకపోవడంతో వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. తొమ్మిది 5/2021 ప్రభుత్వ లాక్డౌన్ ఉత్తర్వులు అమల్లో భాగంగా రోడ్డు మీద మేము వాహనం తనిఖీలు చేస్తూ ఉండగా సూర్య ట్రావెల్స్కు చెందిన ఒక బస్సు, అదేవిధంగా రెయిన్బో ట్రావెల్స్కు చెందిన బస్సులు లాక్డౌన్ ఉత్తర్వులు ఉల్లంఘించి ప్యాసింజర్లను క్యారీ చేస్తూ వెళ్తున్నందున సదరు బస్సు లాక్డౌన్ వైలేషన్స్ ఉల్లంఘించిన సదరు బస్సులపై సదరు బస్సు డ్రైవరు మరియు క్లీనర్లపైన 188 ఐపీసీ మరియు రిజిస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది.